సెకండ్ కొరింథియన్స్ 11 చాప్టర్. కొంచెం అవివేకంగా నేను మాట్లాడాను, మీరు సహింపవల్లని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనా సహించుడి. మీ మీద ఉన్న ప్రేమతో కొన్ని మాటలు మాట్లాడతాను, మీరు అన్యదా భావించకండి, మీరు వినండి నా మాటలు. బికాజ్ ఐ లవ్ యూ ఐ హావ్ టు టెల్ సర్టన్ థింగ్స్ అని అంటున్నాడు పౌలు భక్తుడు. కూడా సంఘాలను ఎంత ప్రేమించినాడు. యేసుక్రీస్తు ప్రభు తర్వాత సంఘాలను అతిగా ప్రేమించి ప్రాణం పెట్టినాడంటే తప్పకుండా భక్త కోటికి అపోస్తలైన పౌలు ఆయన స్థాపించిన సంఘాలన్నిటి కొరకు ఆయన ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటాడు. సంఘముల గురించి ఉన్న చింత నాకు కలదు అని అంటాడు. ఏమని చెప్తున్నాడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవల్లని మిమ్మును ప్రధానము చేస్తేనే గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలిపోనేమో అని భయపడుచున్నాను. పౌలకు కూడా భయం ఉంటుందా? అవును, సంఘం గురించి చింత ఉంది, శ్రద్ధ ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి. కన్నీళ్లతో ప్రార్థన చేసే అపోస్తలుడు సంఘముల గురించిన ఆసక్తితో అంటున్నాడు, మీరు పవిత్రురాలైన కన్యక ఎలాగుందో అలా ఉండాలి. సంఘం అంటే ఒక్కడే పురుషు, వాట్ ఈస్ పవిత్రురాలైన కన్యక అంటే ఏ మరో ఒక పురుషుని ఎరగని ఒక స్త్రీని కన్యక అంటారు. అనేక మంది పురుషులతో మరి సంబంధం కలిగిన స్త్రీని వేశ్య అంటారు. ఒక్కటే పురుషుని ఎరిగిన స్త్రీని, ఎవరిని ఏ పురుషుని ఎనగకుండా తనకు రాబోయే కాబోయే భర్త కొరకు సిద్ధపాటు కలిగిన దాన్నే కన్యక అంటారు. షీస్ కాల్డ్ వర్జిన్, షీ డజంట్ నో ఎనీ మ్యాన్. మరియను మనం ఏమంటాం? కన్యక. ఆమె ఏ పురుషుని ఎరగలేదు. ఆ పవిత్రురాలను ప్రభు దేవాది దేవుడు ఎన్నుకున్నాడు యేసు ప్రభుకు జన్మనివ్వడాన్ని. అలాగే పౌలు అంటున్నాడు, ఒక పవిత్రురాలైన ఒక స్త్రీగా సంఘం ఉండాలి, ఒక్కడే పురుషునికి అంకితమై ఉండాలి. షీ షుడ్ బి కమిటెడ్ ఓన్లీ టు వన్ మ్యాన్, దట్ ఈస్ జీసస్. తర్వాత క్రీస్తుకు సమర్పి అలాగ మిమ్మల్ని ప్రజెంట్ చేయాలి నేను. చూడండి, పెళ్ళిళ్ళలో మీరు చూస్తారు పెళ్లి కుమార్తెను చక్కగా సిద్ధపాటు చేసి తండ్రి తీసుకొని వస్తాడు ముందడికి. అంటే హీస్ ప్రజెంటింగ్ హిస్ డాటర్ ద బ్రైడ్ ఫర్ ద బ్రైడ్ గ్రూమ్. అదంతా మనం చూస్తుంటాం. పెళ్లి కుమార్తె రాగానే అందరు కూర్చొని ఉండరు, ఏం చేస్తారు? లేచి నిలబడతారు. అంటే రెస్పెక్టింగ్ ద బ్రైడ్. పౌలు కూడా అంటున్నాడు, క్రీస్తుకు మిమ్మును అలాగూ నేను సమర్పించాలని నా తాపత్రయం. ఒక పవిత్రురాలైన కన్యకవలే ప్రదర్శించాలని నేను ప్రధానము మిమ్మల్ని చేసినాను. సర్పం అయితే ఏం చేసింది? కుయుక్తి చేత హవ్వను మోసపరిచినాడు. మొదటి ఆదామును మోసపరిచింది ఎవరు? మరి మొదటి ఆదాము యొక్క భార్య హవ్వ. రెండవ ఆదాము ఎవరు? క్రీస్తు. రెండవ ఆదాము క్రీస్తుకు భార్య ఎవరు? వెరీ గుడ్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఆదాము భార్య అయిన హవ్వను మోసగించింది ఎవరు? సర్పం. రెండవ ఆదాము భార్యను కూడా, అంటే సంఘాన్ని కూడా మోసపరచడానికి ప్రయత్నించేది ఎవరు? ఎప్పుడు ప్రయత్నిస్తుందన్నమాట సంఘాన్ని మోసపరచాలి, సంఘాన్ని మోసపరచాలి, విశ్వాసులను చెదరగొట్టాలి, విశ్వాసులను భ్రమపరచాలి, సరళమైన మార్గం నుండి వైదొలగించాలి. ఇది సాత్తాను యొక్క కుయుక్తులు. ఈ కుయుక్తులు పసిగట్టి యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అంటాడు, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడు. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి ఆదాం యొక్క భార్య హవ్వను ఏ విధంగా సర్పము మోసగించిందో, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను కూడా ఏం చేస్తుంది? అది చెరిపేస్తుంది. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, ఆ పవిత్రత నుండి, పరిశుద్ధత నుండి, క్రీస్తు ఎడలున్న సరళమైన మార్గం నుండి మిమ్మల్ని తొలగించేస్తుంది జాగ్రత్త. మీ మనసులను చెరిపేస్తుంది క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి. ఎట్లయినను మీరు ఒకవేళ సాతాను కుయుక్తల చేత మరల్చబడి మోసపోదురేమో అని నేను భయపడుచున్నాను అని అంటున్నాడు. సంఘముల కొరకు కన్నీళ్లు గార్చిన గొప్ప అపోస్తలుడు పౌలు ఈ విధంగా సెలవిస్తున్నాడు. అంటే ఎటు చూసినా మోసాలే.
భక్తి ముసుగులు మోసాలు. వీళ్ళంతా మంత్రగాళ్ళ దేవుని సేవకులు అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. అపరకథపురాణ గారి కింద ఏదో వచ్చేస్తుంది కదా అలా. అలాగే ఏది బైబిల్లో నిదర్శనాలే లేవు అని. గొప్ప దేవుడు, సర్ మైటీ గాడ్, యూ కెనాట్ డిసీవ్ హిమ్. అంత పవిత్రుడు, పరిశుద్ధుడు, శక్తిగల ప్రభు కన్నులు గట్టి ఏమంటారు, దాగుడు మూతలాటనా, హైడ్ అండ్ సీక్ ప్లేనా, ప్లేయింగ్ విత్ ఫైర్. అందుకే లేఖనాల్లో ఉంది, అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రభువు మీకు జ్ఞానం ఇస్తాడు, ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికే ఉద్యానవనానికి రమ్మంటున్నాడు. ఇట్టి అబద్ధ బోధకులను ఎదుర్కోవడానికి తన ఉద్యానవనానికి రమ్మంటున్నాడు. తన పవిత్రమైన కోరికలు సంఘం పట్ల ఉన్నవన్నీ కూడా ప్రకటిస్తాడు. అర్థమైతే ఒకసారి హల్లెలూయా గట్టి చెప్పండి. ఈ అబద్ధ ప్రవక్తల గురించి భయపడినారు అపోస్తలు. పౌలు భక్తుడు భయపడుతున్నాడు, అయ్యో సంఘము పవిత్రంగా ఉండాలి కదా, క్రీస్తు ఎడలు ఉన్న సరళత్వం నుండి తొలగిపోవద్దు కదా, ప్రశస్తమైన సంఘం కదా, విలువ పెట్టినట్టున్నాడు కదా, రక్తం ఇచ్చి సంపాదించినాడు కదా, ఎక్కడ చెరిపిపోతుందో, ఎక్కడ ఇది దృష్టి మళ్ళుతుందో, మోసగాళ్ళు మోసగిస్తున్నారు, సంఘాన్ని పాడు చేస్తున్నారు. సంఘము వరుణ్ కొరకు ఎదురు చూడాలి. వరుడు ఎప్పుడొస్తాడో, వచ్చినప్పుడు సిద్ధపాటుతో ఉండాలి. ఎంతసేపు అతను నిలబెడతారు, ఎంతగా ఆ వరుణ్ ఏడిపిస్తారు, అదే అన్నమాట ఆ తపన. తర్వాత అబద్ధ బోధకులు అంత్య దినాల్లో కోకులలుగా వచ్చేస్తారు. మీరు అందుకే ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దు అని అంటున్నాడు యోహాను భక్తుడు కూడా భయపడుతున్నాడు. మొదటి యోహాను 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. టెస్ట్ ఎవ్రీ స్పిరిట్. ఆ టెస్ట్ చేయాలి. ఆ వివేచన, ఆ విచక్షణ కావాలంటే తెలియను ఉద్యానవనానికి వెళ్ళాలి, నీ ప్రియునితో కాలం గడపాలి, ప్రియునికి అన్నీ చెప్పాలి, ప్రియుడు తన జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. అవునండి, మేము ఎట్లా గుర్తుపట్టాలి? ఒక సహోదరి అంటుంది నాతో, అమ్మ వాళ్ళు కూడా మంచిగానే భక్తుల్లో కనబడితే మేము ఎట్లా గుర్తుపట్టాలమ్మా? నువ్వు నీ ప్రియునితో సమయం గడిపితే ఆ ప్రియుని మనస్సంతా నీకు తెలుస్తుంది కదా. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరి దగ్గరనే, ప్రభుదయిస్తాడు. నువ్వు ప్రభు దగ్గర సమయం గడిపితే నీకు తెలిసిపోతే ఒక్క చూపుతో నువ్వు చూస్తావు అన్నాడు. ఓహో, దిస్ ఇస్ నకిలీ, ఫాల్స్ ప్రాఫెట్. ఈ దినాల్లో అలాంటి విచక్షణ శక్తి లేకుండా బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరిని నమ్మేస్తున్నారు. రండి రండి, కూర్చోండి, టీ తాగండి, పట్టండి, నా డబ్బు సంచి కూడా మీకు ఇచ్చేస్తాను. ఇంత తెలివి మాలిన వారు. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారంట. మై పీపుల్ పెరిష్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ విజ్డమ్. కాబట్టి ఈరోజు పరమగీతాలు ధ్యానిస్తున్నప్పుడు జ్ఞానం కూడా, మన ప్రేమ ప్రయాణం ఇది 40 రోజులు ప్రేమ. దేవుడు మరో పేరు దేవునికి ఏంటంటే ప్రేమాస్వరూపి. హల్లెలూయా. దేవుని పేరు, పేర్లలో ఒక పేరు ప్రేమాస్వరూప్, ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. కాబట్టి ఆ ప్రాణప్రియుడు నీకు అన్నీ కూడా బోధిస్తాడు. అందుకే ప్రతి ఆత్మను నువ్వు నమ్మకూడదని యోహాను అంటున్నాడు. పేతురు ఏమంటున్నాడు చూడండి, 2 పేతురు 2:2. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా కొనిన ప్రభు అంటే దేంతో కొన్నాడండి, రక్తం ఇచ్చి కొన్నాడు. కొనిన ప్రభువును కూడా విసర్జించు, తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనిచు, నాశనకరముగా భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించు, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను. ఎంత రైట్గా మాట్లాడినాడు ఆత్మదేవుడు. 1000 సంవత్సరాల ముందే మాట్లాడినాడు. వీళ్ళు చేసేది ఏంటట, ఏం చేష్టలు గట్టి చెప్పాలి మీరు నోరు తెరిచి, పోకిరి చేష్టలు. దేవుడు చెప్పని కార్యాలన్నీ చేస్తూ ఉన్నారు. ఎక్కడుంది వాళ్ళు చేసే కార్యాలంటే ఎక్కడ కనబడదు. పోకిరి చేష్టలు అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము అన్యజనుల మధ్యలో దూషింపబడుతున్నది. దూషింపబడడం లేదా, మీరే చెప్పండి, దూషింపబడుతుంది. అన్యులు చూసి నవ్వుతున్నారు, ముక్కు మీద వేలేసుకుంటున్నారు, ఏంటబ్బా ఇది, క్రైస్తవులు అంటే వీరేనా, క్రీస్తు అట ప్రాణం పెట్టినాడట ప్రియురాలైన సంఘం కొరకు, మళ్ళీ వీళ్ళ ప్రవర్తన చూడు ఇలాగుందని. అన్యజనుల మధ్యలో దేవుని నామము దూషింపబడుతున్నది. వారు అధిక లోభులై, డబ్బు కావాలి వీరికి, వీరికి బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే అర్థం కాలేదు, విలువ పెట్టి
కొని నా ప్రభువును మర్చిపోతున్నారు. వీరు ధనార్జన, ధనం ధనం ధనం. వీరి గుండె చప్పుడు ఎలాగంటే డబ్బు 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 అని కొట్టుకుంటుంది అన్నమాట. గుండె కొట్టుకుంటుంది కదా, ఏమని కొట్టుకుంటుంది? డబ్బు 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 అని కొడుతుంది. దేవుని వాక్యం ప్రకటించిన బిడ్డ అంటే డబ్బే కావాలి. మొదట నా నీతి నీ రాజ్యాన్ని వెతుకు, నీకు కావలసినవన్నీ కూడా ఇస్తానన్నాడు కదా. దర్శనమిచ్చి డబ్బు ఇవ్వకుండా ఉంటాడా? నా ప్రశ్న అది. మీలో చాలామంది సేవకులుగా తయారవుతున్నారు. మీ ముందు నడిచిన మాదిరి చూపిన భక్తుల మార్గాడుగు జాడలో నడుచుకోండి. క్రీస్తు సంఘము ఎలా ఉండాలి? క్రీస్తు ప్రాణం పెట్టి తన ప్రియురాలైన సంఘాన్ని ప్రేమించినాడు కదా, ఆ సంఘం ఎలా ఉండాలి ఈ లోకానికి? పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ ఒక మాట అంటాడు, మీరు మూర్ఖుల వక్ర జనం మధ్యలో జీవవాక్యం పట్టుకొని జ్యోతుల వలె కనబడుతున్నారు. మురికిలో ఉన్న తామరలా ఉండాలంట దేవుని బిడ్డ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంటే పేతురు అంటున్నాడు, వీరు లోభులు, ధనాశ, వీరు కల్పనా వాక్యములు చెప్తారు, దేవుడు చెప్పిన మాటలు చెప్పరు. వీళ్ళు పిట్ట కథలు, కబుర్లు. స్వచ్ఛమైన దేవుని వాక్యం ధ్యానించడానికే సమయం ఉండదు వాళ్ళకు. వాళ్ళ మనసంతా డబ్బు మీద ఉంది. ప్రియుడైన ఆ వరుణి మీద కాదు కదా, వరుణ్ చెప్పే మాటలు కదా వధువుకి ఇవ్వాల్సింది. వాళ్ళు ఉద్యానవనంలో గడపాలి కదా సమయం. ఎక్కడుంది సమయం? ఆ గడించిన డబ్బును ఏమి చేయాలి అనే ఆ మాయాజాలంలో వీరున్నారు. అందుకే వీరు కల్పనా వాక్యాలు చెప్తారు. మీ వలన వారు లాభము సంపాదించుకుంటారని చూస్తారు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. అంటే వరుడైన ప్రభువును ప్రేమించిన అస్వచ్ఛమైన ఆ ప్రేమగల వధువును వీరు, సాతాను సర్పము వీరిని ప్రేరేపించి ఆ సరళమైన మార్గం నుండి, ఆ స్వచ్ఛమైన నిష్కళంకమైన ప్రేమ నుండి వైదొలగిస్తుంది. తప్పకుండా బెరయ సంఘస్థులు ఏ విధంగా దేవుని వాక్యము వారు ప్రకటించేవారు చెప్పింది సరిగ్గా ఉందో లేదో వారు తరచి చూసినట్లు ప్రతి విశ్వాసి కూడా దేవుని వాక్యాన్ని పఠించినప్పుడే నీకు సత్య మార్గం ఏంటి, వంకర మార్గం ఏంటి, పరిశుద్ధాత్ముడు నీకు బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. పౌలు భక్తులు అంటారు, మీరు బుద్ధి లేకుండాట నాకు ఇష్టం లేదు, మీరు మీకు సిగ్గు కలుగుటకై ఈ మాటలు చెప్తున్నాను, మీ దగ్గరికి నేను బెత్తంతో రావాలా అని అడుగుతాడు ఒకదా. అంటే దట్ షోస్ హిజ్ లవ్ ఫర్ ద చర్చ్. ప్రభు ప్రేమతో నింపబడిన భక్తులు కూడా సంఘాన్ని హెచ్చరించినప్పుడు భయభక్తులతో ఆ మాటలు గ్రహించాలి. అంటే మోసపోకూడి అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. తన ప్రియురాల్ని అంత మిక్కటంగా ప్రేమిస్తున్నాడు, మాట్లాడాలని ఆశిస్తున్నాడు. తన మనస్సును దోచుకున్న ఈ ప్రియురాలు తన తలంపులు తెలుసుకోవాలని ప్రియుడు ఎప్పుడూ ఆశిస్తాడు. కానీ సమయం ఎక్కడా? ఉద్యానవనానికి రమ్మంటే తోడుకొని రావాలని ఆశిస్తు రమ్మన్నది ప్రియురాలే. తీరా వచ్చి వేచి ఉంటే లాభం లేదు, తలుపు దగ్గర నిలబడి తట్టుతూ ఉన్నాడు ప్రయోజనం లేదు. ఆమె అంత సిద్ధపాటు కలిగి లేదు, ఆసక్తి చూపెట్టడం లేదు, మరి ఆమెలో అంత ఆశ కనబడడం లేదు. అంటే లవ్ ఆల్వేస్ షుడ్ బి టోటలీ ఫుల్ అన్నమాట. ఇప్పుడు నేను ఈ వాక్యాలు ధ్యానించినప్పుడు, దేవుడు ప్రేమస్వరూపి కదా, మొదటి యోహాను 4వ అధ్యాయం మీరు చదవండి, 7 నుండి 13 వచనాలు కూడా దేవుడు ప్రేమయై ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమ సంపూర్ణుడు. స్వచ్ఛమైన ఆయన ప్రేమను సంఘము అనుభవించాలి. హి వాంట్స్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ద చర్చ్ టు ఎంజాయ్ హిజ్ లవ్ టు ద కోర్. ఏదో సగటు ప్రేమించి సగం మరి ద్వేషం, అలాంటిది కాదు ప్రభు ప్రేమ. ఆయన ప్రేమ పరిపూర్ణమైనది, ఆయన సౌందర్యము పరిపూర్ణమైనది, ఆయన క్రియలు కూడా సంపూర్ణమైనవి. ఆయన పరిపూర్ణుడు, హిస్ పర్ఫెక్ట్, హిజ్ లవ్ ఇస్ పర్ఫెక్ట్. ఆ పరిపూర్ణమైన ప్రేమ సంఘము అనుభవించాలని ఆశిస్తున్నాడు. ఇట్టి స్వచ్ఛమైన ప్రేమ విశ్వాసి కలిగి ఉండాలి. నేను అన్నాను కదా, నకిలీ ప్రేమ, నకిలీ ప్రపంచంలో మనం ఉన్నాం. ప్రేమ లేకుండా ఉన్నట్టు నటిస్తూ ఉంటాం. అయ్యో మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైందండి, ఒట్టిదే నువ్వు కనబడకుంటే బాగుండని మనసులో అనుకొని, తర్వాత నుంచి ఎన్నాళ్ళైందండి
ఇవన్నీ చూడాలని ఇలాగ నా మనసు కొట్టుకుంటూ ఉండదండి. ఇట్లా బూటక మాటలు విశ్వాసం ఎప్పుడు మాట్లాడదు, ప్రేమ లేకుంటే. నా పద్ధతి మీకు చెప్తున్నాను, నాకు నిజంగా ఒకరంటే ఇష్టం లేదంటే వెంటనే ప్రార్థన చేస్తాను, ప్రభువా నువ్వు నన్ను ఎంతగా ప్రేమించినావు, అసలు నాలో ఏముందని ప్రేమించినావు, ఆ వ్యక్తిలో నాకు కావాల్సింది లేకున్నా పరిశుద్ధాత్మ ద్వారా నా గుండెలో నిండుగా నీ ప్రేమ నింపు. అయోగ్యులైనా పర్వాలేదు ప్రేమిస్తాను, నా ప్రాణం తీయ చూడడానికి ప్రేమిస్తాను, నా కీడు చేసినా ప్రేమించడానికి. అట్టి మనస్సును నేను ఆయుధంగా ధరించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రేమ లేకుంటే ఇంట్లో గెలవలేం, ప్రేమ లేకుంటే సేవలో గెలవలేం, ప్రేమ లేకుంటే మన జీవితంలో మొత్తం ఓడిపోతాం. మనల్ని ముందుకు నడిపించేది ఏంటి? ప్రేమ. కాబట్టి కుటుంబంలో కూడా పరిపూర్ణమైన ప్రేమ కొరకు తప్పించాలి. పిల్లల మధ్యలో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ ఇట్టి ప్రభు చూపిన స్వచ్ఛమైన ప్రేమ కావాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. సంఘంలో విశ్వాసుల మధ్యలో కూడా ద లవ్ షుడ్ బి వెరీ ప్యూర్, వెరీ ప్యూర్. పగ, ఈర్ష, కోపం, ద్వేషం, అసూయ ఇలాంటివన్నిటినీ తరిమి కొట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం అపవాదికి ఏమి ఇవ్వద్దు, చోటు ఇవ్వదు. భార్య భర్తల మధ్యలో కూడా స్వచ్ఛమైన ప్రేమ కావాలి. అన్ని దొంగ ప్రేమలు, దొంగ ముద్దులు, అయ్యో ఇదంతా శిక్షార్హం. ప్రేమ లేకుంటే అడిగి పొందుకోవాలి అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, భర్తలు ఉన్నట్టే ఉండి పరస్త్రీ వ్యామోహంతో ఎంత మోసం చేస్తారు భార్యలు. అది నకిలీ ప్రేమ చూపెడుతూ ఉంటారు. మన ప్రభు చూపెట్టింది అలాంటి ప్రేమ కాదు కదా. చూడండి, కట్టుకున్న భార్యను కడతీర్చేస్తారంట, అది ఎంత మోసం చూడండి. ఒక్క తప్పు, సిన్ నెవర్ కమ్స్ అలోన్ అంట, ఒంటరిగా రాదు ఏ పాపం. భార్య మీద ద్వేషం పెంచుకుంటాడు, పరస్త్రీలతో తిరుగుతాడు, పరస్త్రీలు ఇతని హృదయాన్ని దోచుకుంటారు, అంటారు ఏ ఫినిష్ ఆఫ్, పీడ పోతుంది. అలాగే స్త్రీలు అంత తక్కువారు గారు, స్త్రీలు కూడా పరపురుషులతో సాంగత్యం చేస్తారు. అమాయకమైన భర్తను ఏం చేస్తారు, పరపురుషులతో కలిసి అంతం చేస్తారు. నమ్మశక్యం కానీ నిజాలు ఇవన్నీ. పేపర్లు చూసినప్పుడు మనం ఆశ్చర్యపోతాం, ఇదేంటబ్బా సగటుగా ఉన్న వ్యక్తిని మనం నమ్మకూడదా, మన జీవిత భాగస్వాములు కదా వీరు అంటే. ఇలాంటి చీకటి కార్యాలు, సాతాను క్రియలు లోకంలో తాండవమాడుతుంది. ప్రతి కీడు నుండి విడిపించడానికి యేసు ప్రేమ సరిపోయిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దట్ ఇస్ అ గ్రేట్ పవర్ యూ హ్యావ్, ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. గాడ్ ఫిల్స్ యువర్ హార్ట్ విత్ లవ్. వాగ్దానాలన్నీ వట్టివా, నీకే కీడు తగలదు, నీకే అపాయం తగలదు, నిన్ను హాని చేయటకు ఎవడు నీ మీదకి రాడు. అంటే గాడ్ విల్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, ప్రొటెక్ట్ యువర్ బీయింగ్, ప్రొటెక్ట్ యువర్ ఇండివిజువల్ లైఫ్, యువర్ చిల్డ్రన్. నేను వస్తూ ఉన్నప్పుడు ఇదే వాక్యం ధ్యానించాను, నువ్వు రెక్కలతో కప్పుతానన్నావు కదా విశ్వాసులను, నువ్వు నీ రెక్కలతో ఏం చేయాలి, కప్పాలి. మా కారు మీద కూడా మీ రెక్కలు ఉండాలి. అవును, కాపాడతానన్నాడు. అయినా మనం ప్రభు కొరకు తెగించిన వారమే, ఎందుకంటే ప్రభు ప్రేమ మరణమంతా బలవంతమైనది. దేవుని స్తోత్రం. దేనికి భయపడేవారు గారు దేవుని బిడ్డలు. అందుకొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. స్వచ్ఛమైన ప్రేమ గురించి మనం ధ్యానిస్తున్నాం. ఇంకా ప్రభు మనతో మాట్లాడతాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా, పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా, అతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణస్నేహితుడు, అతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, హృదయ మన్నెడి తలుపు నోద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, ఎంతసేపు నిలువా పెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువా పెట్టి ఏడ్పింతురతని, ఆతాడెంతో దయచి పిలచుచున్న ఇప్పుడు మిమ్ములను,
అతడెంతో దయచే పిలచుచున్న ఇప్పుడు మిమ్ములను హృదయ మనెడి తల్లుపునొద్ద యేసు నాధుండు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామములకు స్తోత్రం. పరమ గీతాల ద్వారా స్వచ్ఛమైన ప్రేమ ఏంటని మాకు ప్రతిరోజు కూడా నువ్వు మాట్లాడుతూ బయలుపరుస్తున్న విధానం కొరకు నీకు స్తోత్రం. పవిత్రమైన పరిశుద్ధమైన సంఘంగా మేము ఉండాలని, నా నిష్కళంకమైన పౌరమని, నా ప్రాణేశ్వరి సుందరివి, నీవు సుందరివి, లెమ్ము రమ్ము అని ఎంత అద్భుతంగా ఆహ్వానిస్తున్నావు. నీ ఉద్యానవనంలోకి రమ్మంటున్నావు. సంఘముతో ఏకాంతంగా గడపాలని నువ్వు ఆశిస్తున్నావు. నీ మనసులో ఉన్నవన్నీ కూడా తెలియజేయాలని ఆశిస్తున్నావు. సంఘము అశ్రద్ధ చూపుతుంది, ఆసక్తి లేదు, నిద్రలేవడం లేదు, పైగా ప్రాణప్రియుని ప్రేమిస్తున్నానంటుంది, రమ్మంటుంది, సిద్ధపాటు లేదు. అవన్నీ ఈరోజు మేము పరమగీతాలు నుండి ధ్యానించినాం. అవును, ఆనాడు శూలమతి కూడా, రమ్ము నా ప్రియుడా ఉద్యానవనంలోకి రమ్ము, ప్రియుడు అంటున్నాడు, నా ప్రాణేశ్వరి ఉద్యానవనంలో మనం కలుసుకోవాలి. కానీ తీరా వచ్చినప్పుడు ఆమె తలుపు దగ్గర అతడు నిల్చుండి తడుతూ ఉన్నాడు, ఆమె తలుపు తెరవడం లేదు. ఆయన కురిసే మంచు తల తడిసిపోయింది, వెంట్రుకలంతా తడిసిపోయింది. ఎంతసేపు నిలబెడుతుంది, ఎంతసేపు నిలబెట్టినా ఫలితం లేదు. ఆమె లేవడం లేదు. ఆమెలో అశ్రద్ధ ఉంది, ఆసక్తి లేదు, సోమర్థనం ఉంది, ఆమెలో సిద్ధపాటు లేదు ప్రియుని ఎదుర్కోవడానికి. తీరా సమయం దాటిపోయింది, తలుపు తెరిచేలోగా ప్రియుడు కనబడడం లేదు. అయ్యో నా ప్రియుడు కనబడలేదు, అయ్యో నా ప్రియుడు కనబడలేదు. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలుకోగలిగి ప్రార్థన చేయమని నీవు ఆ గెత్సెమనే తోటలో శిష్యులను హెచ్చరించినావు. శోధన వచ్చి పైబడినప్పుడు కాదు మేము కేకలు వేయడం. ఆనాడు ఆమె కూడా వెతుకుతూ వెతుకుతూ వీధుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ నడి రాత్రి ఆమెకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. కావలి వారు ఎదురైనప్పుడు, నా ప్రియుని కనుకున్నారా మీరు, నా ప్రియుని మీకు కనబడ్డా, కావలి వారు ఆమెకి ఏం సహాయం చేయలేదు. పైగా ఆమె పై వస్త్రాన్ని లాగేసినారు, దెబ్బలు కొట్టినారు, హింసకు గురైంది. ఒకవేళ ఆ ప్రాణప్రియుడు తలుపు కొట్టినంతలోనే ఆమె తలుపు తెరిస్తే ఈ ప్రమాదాలన్నిటి నుండి విడిపింపబడేది. ఆ ప్రాణప్రియుని యొక్క సన్నిధి అనుభవించేది, అతడిచ్చే పౌష్టిక ఆహారాన్ని అనుభవించేది, ఆ వరుడు అనుగ్రహించే సంతృష్టి, సమాధానము, నెమ్మది, ధైర్యము, శక్తి. అవును, అనుభవించకుండా ఆమె ఎన్ని గాయాల పాలైంది. నా దగ్గర తేనె ఉంది, నా దగ్గర తేనె పట్టుంది, నా దగ్గర క్షీరం ఉంది, నా దగ్గర ద్రాక్షారసం ఉంది. నీ ఆత్మకు, శరీరానికి, నీ ప్రాణానికి కావలసిన పౌష్టిక ఆహారం నా దగ్గర ఉంది. నువ్వు నన్ను విడిచి తిరగనేలా, నేను పిలిచినప్పుడు రావిమి. అవును, అనేకసార్లు నువ్వు ప్రార్థనకు పిలిపిస్తావు. ప్రార్థన అనేది ఎంత గొప్ప ఆయుధమో మర్చిపోతుంటాం. ప్రార్థన తప్ప లోకంలో ఉన్న పనులన్నీ చేస్తాం, ప్రార్థనకు సమయం లేదు. ప్రియుడు పిలిచినప్పుడు పలకకుండా సొంత చిత్తానికి వైదొలుగుతూ ఎన్ని గాయాల పాలవుతుంది సంఘం. ఆదిమ సంఘము హింస కలిగినప్పుడు, సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు అపోస్తలు బహుధైర్యంగా దేవుని వాక్యాన్ని అందించినారు, హింసను జయించినారు. 2018 సంవత్సరాల నుండి సంఘం హింసపడుతున్న సంఘ కార్యక్రమాలు ఏవీ నిలిచిపోలేదు, సాగిపోతుంది కానీ ఆగిపోవడం లేదు. కేవలం నీతో గడిపే గడియలే మాకు ధైర్యాన్ని ఇస్తుంది. నాయన నీకు వందనాలు. ప్రతి కీడ నుండి విడిపించి ఆ ప్రశస్తమైన వేళలు మాకు ఇంకా ఇంకా ఎక్కువగా మా జీవితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ పిలుపుని ఎప్పుడు కూడా మేము అశ్రద్ధ చేయకుండా, నీ పిలుపుని ఎప్పుడు కూడా తండ్రి తిరస్కరించకుండా, అశ్రద్ధ చులకనగా ఎంచగా, సిద్ధపాటుతో ఎల్లప్పుడూ నువ్వు వినిపించే ఆ మెల్లని స్వరం కొరకు ఎదురు చూస్తూ వెంటనే నీతో ఏకమై ప్రార్థనలో మా భారమంతా నీ సన్నిధిలో కుమ్మరించి విశ్వాసంతో లోకాన్ని జయించే శక్తి మాకందరికి దయచేయమని, సంఘానికి 100కి 100 రూపాయల విజయము మీరు అనుగ్రహించాలని, నీ రాకడ పర్యంతము సువార్త సేవ సాగిపోవాలని, ఏ హింసకు భయపడకుండా సంఘం ముందుకు సాగాలి, ప్రభు ప్రేమలో ఆ తన్మయత్వంలో తేలియాడాలని ప్రార్థిస్తున్నాం. ప్రేమలో భయం ఉండదన్నావు, పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుందన్నావు. అట్టి ప్రేమను మేము ధ్యానించడానికి దినాల్లో మాకు శక్తిని దయచేయమని,
విన్న ప్రతి బిడ్డను టీవీలో వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమ అనే శక్తితో మీరు నింపుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమేన్.